అందరికి నమస్కారం మీడియా ఫ్రెండ్స్ అందరికీ. ఈ ఈరోజు ప్రెస్ మీట్కి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మీ అందరికీ ఒకసారి గ్యాంగ్ లీడర్ టీమ్ తరఫు నుంచి ఇట్స్ ద ఫస్ట్ ప్రెస్ మీట్, మీ అందరికీ ఒకసారి హాయ్ చెప్పాలనుకున్నాం మీడియా అందరికీ కూడా. ఇంకోటి ఏంటంటే, నా మీద ఒక సడన్గా ఒక పెద్ద మనిషి బాధ్యత పెట్టారు, మా సినిమాలో హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేయాలి మీడియాకి, అండ్ మా సినిమాలో విలన్ ఇంట్రడ్యూస్ చేయాలి. అఫ్ కోర్స్ అంటే తను ముందే తెలుసు మీకు హీరోగా, కానీ విలన్గా మీకు తెలియదు కాబట్టి ఒకసారి ఇంట్రడ్యూస్ చేయాలని. అండ్ ఆల్సో చిన్న ఒక రెండు మూడు ఇంట్రెస్టింగ్ న్యూస్లతో అప్డేట్స్తో మీతో షేర్ చేసుకోవడానికి. ఈరోజు నైట్ నేను యుఎస్ వెళ్తున్నాను 6-7 డేస్కి, ఐ థింక్ ఐల్ బి బ్యాక్ బై 3rd or 4th, అండ్ ఈలోపు వినాయక చవితి అన్నీ కూడా మిస్ అయిపోతాం. సో ఒకసారి మీ అందరినీ కలిసి మీ అందరికీ ముందే అడ్వాన్స్డ్గా హ్యాపీ వినాయక చవితి విష్ చేసేద్దామని. సో విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ వినాయక చవితి. అండ్ తను ప్రియాంక గ్యాంగ్ లీడర్ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతుంది. ఈ సినిమా గ్యాంగ్ లీడర్ అన్నది ఫస్ట్ నుంచి మాకు ఒక చాలా హ్యాపీ ప్రాజెక్ట్, అంటే చాలా టెన్షన్ పడి లేదంటే చాలా కష్టపడి చేసిన సినిమా కాదు, చాలా అందరం ఎంజాయ్ చేసుకుంటూ చేసాం. అండ్ నాకు కూడా విక్రమ్తో ఫస్ట్ అసోసియేషన్. సో నేను ఒక షూటింగ్ని ఇంత ఎంజాయ్ చేసింది ఐ థింక్ ఇదే అనుకుంటా, ఎందుకంటే బికాస్ ఉన్న గ్యాంగ్ కానివ్వచ్చు లేదంటే విక్రమ్ కానివ్వండి, అందరూ కూడా ఒక చాలా ఒక పాజిటివ్ ఎనర్జీతో సినిమా స్టార్ట్ చేశారు. సినిమా ఎలా వస్తుంది ఏంటి అనుకున్నాం, అండ్ రిలీజ్కి ముందు నుంచే రివర్స్లో ప్లాన్ చేసాం. ఫస్ట్ ఎప్పటి నుంచో ఆగస్ట్ 30th అని ఫిక్స్ అయ్యాం. అండ్ ఆ తర్వాత మీ అందరికీ తెలుసు సాహు విషయంగా అనేది అంతా వచ్చినప్పుడు, సో ఆటోమేటిక్గా అది కూడా మన సినిమా అండ్ ఇమీడియట్గా దాన్ని వెనక్కి పుష్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మేమందరం సినిమాతో రెడీగా ఉన్నాం, చాలా చాలా హ్యాపీగా ఉన్నాం అవుట్పుట్తో. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్ ఐ వాంటెడ్ టు షేర్ ఈజ్ August 28th, అంటే కరెక్ట్గా ఇంకొక 3 డేస్లో మీరందరూ గ్యాంగ్ లీడర్ థియేటర్కల్ ట్రైలర్ చూడబోతున్నారు. అండ్ అదే ఫిల్మ్ August 30th అన్ని థియేటర్స్లో అటాచ్ కూడా అవ్వబోతుంది అదే ట్రైలర్. సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. ట్రైలర్ ఆబ్వియస్లీ నేను చూస్తాను ఆల్రెడీ, మీ అందరికి ఎప్పుడెప్పుడు చూపించాలని వెయిట్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్, నేను అనిరుద్ధ్ మేమిద్దరం కలిసి ఒక మంచి ప్రోమో సాంగ్ కూడా ఒకటి షూట్ చేసాం, జస్ట్ ఈరోజు మార్నింగ్ షూట్ చేసి ఫినిష్ చేసి హైదరాబాద్ వచ్చాను. అండ్ అది కూడా ఫస్ట్ వీక్లో రిలీజ్ కాబోతుంది. సో ఈ అప్డేట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో ఓవర్ టు ద మా కొత్త లాంచ్ అని అంటున్నాను, విలన్గా లాంచ్. సో ప్రియాంక ఐ వాంట్ టు సే సంథింగ్, లెట్ హిమ్ స్పీక్ అంట. ఓకే విలన్, మా సినిమా విలన్ కార్తికేయ మాట్లాడతాడు. అందరికీ నమస్కారం అండి. నేను ఆ సినిమా చేస్తూ గునా సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు విక్రమ్ సార్ ఈ కథ నరేట్ చేశారు. కథ వినంగానే ఇమీడియట్గా 2 సెకండ్స్ కూడా ఆలోచించకుండా నేను చేస్తానని చెప్పాను. ఇలాంటి క్యారెక్టర్ ఇంత ఎర్లీ స్టేజ్లో ఇంత తక్కువ ఎక్స్పీరియన్స్తో ఉన్న నాకు రావడం చాలా చాలా లక్కీ. ఏదో ఒక 10-15 మూవీస్ ఆర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయాల్సిన రోల్ నా మీద నమ్మకంతో విక్రమ్ సార్ నాని సార్ చేయించడం వాళ్ళిద్దరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ మెయిన్ థింగ్, నాకు ఆల్రెడీ ఇట్లాంటివి కొత్త ఇంకా నాకు ఎక్స్పీరియన్స్ రావట్లేదు అన్న టైంలో ఇలా నాన్నగారు పక్కన కూర్చొని మాట్లాడడం ఇంకొంచెం భయంగా ఉంది. సో సినిమాలో నా రోల్ కాకపోతే నా రోల్ చాలా భయపెట్టేలా ఉంటుంది, నేను భయపడితే బాగోదు కాబట్టి ట్రై చేస్తున్నా మ్యాక్సిమం. అండ్ నాని సార్ పక్కన విలన్ లాగా చేశాను, అది చాలా చాలా అంటే నాకు ఒక సినిమాలో హీరో అవ్వాలి అని అనుకున్నప్పుడు నాకున్న ఇన్స్పిరేషన్ ఆయన నుంచి, మా ఆయన వల్ల హోప్ వచ్చింది మాలాంటి చాలామందికి మేము హీరో అవ్వచ్చు మాకు టాలెంట్ ఉండి మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకుంటే అని. సో అట్లాంటిది ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడము అదంతా ఏదో డ్రీమ్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇలా ఆయన పక్కన కూర్చొని మాట్లాడడము అంతా. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ September 13th. మీ అందరికీ నా క్యారెక్టర్ డెఫినెట్గా చాలా నచ్చుతుందని ఐ హోప్, ఐ ట్రైడ్ మై బెస్ట్, మీరు చూసి చెప్పాలి. అండ్ సినిమా అయితే ఆబ్వియస్లీ నేను చాలా చాలా ఎగ్జైటెడ్ ఉన్నా యాజ్ ఎ ఫ్యాన్, యాజ్ ఎ విక్రమ్ సార్ ఫ్యాన్, యాజ్ ఎ నాని సార్ ఫ్యాన్. నేను చాలా ఎగ్జైటెడ్ ఉన్నా ఈ సినిమా చూడడానికి.
నేను ఈ సినిమా రాక్ ఈ సినిమాలో నేను జాయిన్ అవ్వక ముందు నుంచే ఎగ్జైటెడ్ ఉన్నాను వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎంత సూపర్ ఉంటుందో చూడాలి అని. ఇంకా కథ విన్నాను, సినిమా చేస్తున్నప్పుడు లైక్ ఇంత ఎగ్జైట్మెంట్ నాకు నా ఈ సినిమా రిలీజ్కున్నంత ఎగ్జైట్మెంట్ నాకు నా సినిమా నేను హీరోలాగా చేసిన సినిమా కూడా లేకుండే. ఎందుకంటే ఇట్లా అలాంటి పర్ఫార్మెన్స్, అలాంటి రోల్, అలాంటి సినిమా చేశాను కాబట్టి. సో ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు ది టీమ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్ అండ్ ఐఎమ్ రియలీ ఎగ్జైటెడ్ ఫర్ సెప్టెంబర్ 13th. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఓకే, అందరికీ నమస్కారం. ఓ అందరికీ నమస్కారం. ఇలా ఓకే ఓకే, ఐఎమ్ వెరీ న్యూ టు ఆల్ ఆఫ్ దిస్, సో తెలుగు కొంచెం కొంచెం వస్తుంది బట్ మేనేజ్ చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు టాక్ వెరీ లెస్ బట్ బేర్ విత్ మీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఆన్ బోర్డ్. చాలా హ్యాపీగా ఉన్నాను దట్ నాకు ఈ ఫస్ట్ మూవీ తెలుగులో డెబ్యూ మూవీ నానితో, విక్రమ్ సార్తో అండ్ మైత్రి మూవీ మేకర్స్తో దొరికింది. సో చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద రిలీజ్. ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు టాక్ బట్ మూవీ హ్యాస్ కమ్ అవుట్ రియలీ వెల్. యూ గైస్ విల్ హ్యావ్ ఫన్. యూ గైస్ హ్యావ్ టు లైక్ టేక్ ఆల్ యువర్ ఫ్యామిలీ అండ్ గో టు థియేటర్స్. ఇట్స్ అ వెరీ ఎంటర్టైన్మెంట్ మూవీ. సారీ ఓ ఓకే. సో యా, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సెప్టెంబర్ 13th. ఐమ్ వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ. ఐఎమ్ నాట్ రిపీటింగ్ గ్యాంగ్ లీడర్ అండి, పేరు మాత్రమే. టైటిల్ అది టైటిల్ ఫస్ట్ టైం నాకు విక్రమ్ చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఎందుకంటే మనందరికీ చాలా ఇష్టమైన సినిమా, మన అందరం ఓన్ చేసుకున్న సినిమా గ్యాంగ్ లీడర్ అనేది. దెన్ అప్పుడే కానీ ఫిక్స్ అయ్యాం. అంటే సేమ్ జానర్ కనుక అయ్యి ఉంటే మనందరికీ చాలా డేంజర్. ఎందుకంటే ఆ జానర్లో అదే జానర్ కనుక అయ్యి ఉంటే ఆ జానర్లో ఐకానిక్ గ్యాంగ్ లీడర్ని మ్యాచ్ చేయడం చాలా కష్టం. ఆ జానర్ కాదు, మనదేం కంప్లీట్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ రివెంజ్ ఎంటర్టైనర్ కొత్తగా. సో ఈ కొత్త జానర్లో కాబట్టి డెఫినెట్గా మనం అంత భయపడక్కర్లేదు అని అనిపించింది. బట్ ఆ టైటిల్తో ఉన్న రిలేషన్షిప్ వల్ల ఏంటంటే ముందు అసలు ఆ పేరుని మన పోస్టర్ మీద చూసుకుంటామన్న ఒక థాటే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి వచ్చిన రియాక్షన్స్ కూడా అంతే సపోర్టివ్గా ఉండటం వల్ల తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనిపించింది. కార్తికేయనా? కార్తికేయది ఐ థింక్ నేను విక్రమ్ ఇద్దరం కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు అనుకున్న ఫస్ట్ ఒక 2-3 ఆప్షన్స్లో 1 ప్రైమ్ కార్తికేయ అనమాట. ఎందుకు 2-3 ఆప్షన్స్ అనుకున్నామంటే కార్తికేయ ఒప్పుకుంటాడు లేదు మాకు తెలియదు కాబట్టి ఆ టైంకి. సో సరే ఒకసారి ట్రై చేసి చూద్దాం. బిల్ చెప్దు కానీ అంటే తను విక్రమ్ నాకు తర్వాత కార్తికేయని కలిసిన వెంటనే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు కార్తికేయ అసలు ఎంత ఎక్సైట్ అయిపోయాడు కథ విని అన్న సంగతి చెప్పాడు. సో అది విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ టీంలోకి వచ్చిన తర్వాత ఇంకొక తను ఒక హీరో విలన్గా చేస్తున్నాడు అలాంటి ఫీలింగ్ ఎప్పుడు లేదు. ఒక టీంలో ఒక మెంబర్ అయిపోయాడు, మా గ్యాంగ్ లీడర్ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయాడు. యా, అలాంటిదే. యా, లేదండి సినిమాలో ఉంటుంది. సినిమాలో కూడా ఒరిజినల్ గ్యాంగ్ లీడర్కి ఒక చిన్న ట్రిబ్యూట్ లాగా ఉంటుంది. అండ్ మనందరిలో ఒక గ్యాంగ్ లీడర్ ఫ్యాన్ ఉన్నారు కదా, ఆ ఫ్యాన్స్ అందరూ థియేటర్లో గోల్ చేయడానికి ఒక మూమెంట్ ఉంటుంది. ఈ షెట్టా గ్యాంగ్ లీడర్ కాదండి, అది వేరే సినిమా ఉంటుంది. కాదండి, యాజ్ అ ఫ్యాన్ బెట్ కడుతున్నాను మీతో. గ్యాంగ్ లీడర్ కాస్ట్యూమ్ వేరు, ఇది వేరు, వెరీ డిఫరెంట్. కాదండి, అయ్యయ్యో నీకు కా చెప్పచ్చా, దేవ్, మిస్టర్ దేవ్. అవునా, ఎవరండి ప్లీజ్ చెప్పండి. ఓకే ఓకే, దట్స్ నైస్ థింగ్. అది సినిమాలో యాక్చువల్లీ మేము మా గ్రూప్ పేరు రివెంజర్స్ అని మేమే గ్రూప్కి పేరు పెట్టుకుంటాం.
నేనే కాదు నేను పెన్సిల్ ఈ గ్రూప్కి రివెంజర్స్ అన్న పేరు పెడతాడు. సో ప్రమోషన్కి ఏమో పోస్టర్ మాకుంటూ ఒక క్యాప్షన్ కావాలి అనుకున్నప్పుడు మన సినిమా ఏమి అవెంజర్స్కి తక్కువ కాదు అని చెప్పి మేము కూడా రివెంజర్స్ అసెంబ్ల్ అని పెట్టాం. యా యు నో అబౌట్ మైత్రి అండ్ ఆల్ ఇప్పుడు చేసిన సినిమాలు ఐ డోంట్ థింక్ దే ఎవర్ కాంప్రమైజ్డ్ ఆన్ ద క్వాలిటీ. అండ్ అటు విక్రము కూడా హీ నెవర్ కాంప్రమైజెస్ ఆన్ ద క్వాలిటీ. సో మీరు ఆల్రెడీ మీరు టీజర్ చూసుంటారు అండ్ ఇంకో రెండు రోజుల్లో థియేటర్కి వెళ్ళి ట్రైలర్ చూస్తారు, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. ఈ యాక్చువల్లీ ఈ మా థియేటర్కి ట్రైలర్కి ఉన్న క్యాప్షన్ కూడా అదే. చాలా సర్ప్రైజెస్ ఉంటాయి బట్ ఆ సర్ప్రైజెస్ అన్నీ కూడా ఒక సీరియస్ విధానంగా ఉండవు. థియేటర్కల్ ట్రైలర్లో అది కూడా చూస్తారు, ఆ చిన్న గ్లిమ్స్ కూడా చూస్తారు. యా మేమున్న స్పేస్కి వాళ్ళకి ఒక రెండు వారాలు ఉంది కాబట్టి కొంచెం ఐ థింక్ అంత టెన్షన్ ఏం లేదు. బట్ అంటే ఇప్పుడు ఈ ఫిల్మ్స్ ఉండటం వల్ల టెన్షన్ కంటే కూడా ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది అనమాట. ఇప్పుడు అంటే ఇప్పుడు మన సినిమానే కాదు మేము చూడాల్సిన సినిమాల లిస్ట్ పెరిగిపోయింది. యా లక్ష్మి గారితో ఇట్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఆవిడ తమిళ్ తెలుగు కన్నడ మలయాళం అన్నీ మాట్లాడతారు లాంగ్వేజెస్. అండ్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ముందు ఫస్ట్ డే కొంచెం భయపడ్డాను. అంటే ఎలా ఇంకా లక్ష్మి గారే కాదు శరణ్య గారు కూడా నాకు చాలా ఇష్టమైన యాక్ట్రెస్. నాకు నాయకుడు సినిమా నుంచి చాలా ఇష్టం ఆవిడంటే ఆవిడ టైమింగ్ అన్న ఆవిడ పర్ఫార్మెన్స్ అన్నా. అండ్ లక్ష్మి గారు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ టైం నేను వంశీ గారిని కృష్ణవంశీ గారిని కలిసినప్పుడు కూడా అదే అడిగాను. లక్ష్మి గారిని మురారిలో కానీ నిన్నే పిల్లతో కానీ మీరు అసలు అంత బాగా ఎలా చూపించారు మా ఇంట్లో అమ్మలాగాను. ఫస్ట్ ఫిల్మ్కి వెళ్తున్నప్పుడు ఒక చిన్న టెన్షన్ ఉంటుంది చూసారా, అలాంటిది అనిపించింది. బట్ సెట్లోకి వెళ్ళిన తర్వాత లక్ష్మి గారు ఆల్మోస్ట్ నన్ను ఒక మనోడిలా ట్రీట్ చేశారు అండ్ శరణ్య గారు ఒక కొడుకులా ట్రీట్ చేశారు. సో ఏ రోజు ఎప్పుడు ఏమీ అనిపించలేదు. అంటే ట్రెండ్ కాదండి జనరేషన్. అంటే ఇక నుంచి మనం పెట్టుకున్న బ్రాకెట్లు మనకు తెలియని భయాలు ఇవన్నీ పక్కకి వెళ్తున్నాయి, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఇక నుంచి హీరోవా విలనా అని మాట్లాడటం కంటే ఆడియన్స్ కూడా ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారని. ఇక నుంచి మంచి పర్ఫార్మెన్స్లు బ్యాడ్ పర్ఫార్మెన్స్లు ఉంటాయి కానీ వాటిని ఇలా హీరో అని విలన్ అని ఇంకో రకంగా విడదీసి చూడరని నేను అనుకుంటున్నాను. నాన్నగారు చేయడమే పెద్ద రిస్క్ సార్, నాది నాదేముంది. అంటే మీరు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. నాన్నగారే చేస్తున్నప్పుడు నేను చేయడం రిస్క్ ఏముంది, నాకు ఇంకా మంచిదే కదా. అంటే నేనే చేసినప్పుడు ఎవరన్నా హీరోలా చేస్తున్నావు నువ్వెందుకు వెళ్ళినా అంటే ఆయనే చేస్తున్నారు నెక్స్ట్ సినిమాలో అన్నట్టు చెప్. సో ఇప్పుడు ఆయన చెప్పి సార్ చెప్పినట్టు ఇప్పుడు అలా లేదని ఐ ఫీల్. అండ్ ఈ క్యారెక్టర్ నాకు తెలిసి ఎవరి దగ్గరకు వచ్చినా వాళ్ళు చేయలేదు అంటే ఐ థింక్ ఇట్స్ స్టూపిడ్. ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా ఎవరు వచ్చినా చేస్తారు. సినిమా చూస్తే నాకు ఎంత హెల్ప్ అవుతుంది నా కెరీర్ పరంగా కానీ, అండ్ కెరీర్ అవన్నీ కూడా కాదు లెర్నింగ్. ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ పోర్ట్రే చేసినప్పుడు మనకు చాలా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ నేర్చుకున్నది నేను నెక్స్ట్ హీరోలా చేస్తున్నప్పుడు దాంట్లో నాకే నాకు తెలుస్తుంది నా పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ ముందు గ్యాంగ్ లీడర్ ముందు తర్వాత. సో జూమ్ అవుట్ చేసి చూస్తే చాలా లాభం ఉంది. సో ఐ డోంట్ థింక్ అంటే 1% కూడా ఏదో నేను డేర్ చేశాను అన్నట్టు నేనేం ఫీల్ అవ్వట్లే. అది చేయకపోతే స్టూపిడ్ అని నా ఫీలింగ్. ఐ థింక్ అది నానియే కాదండి, ఐ థింక్ ఏ యాక్టర్ అయినా సరే ఇప్పుడు పర్టికులర్ కాదండి. ఐఎమ్ మోర్ క్లియర్. యా ఐఎమ్ నాట్ పర్టికులర్. నాకు అంటే నాకు నాలో ఉన్న ప్రేక్షకుడికి సినిమా నచ్చితే ప్రేక్షకులు అందరికీ నచ్చిందని ఒక నమ్మకం. యా గ్యాంగ్ లీడర్ ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ యాడ్ టు మై కెరియర్ అండి, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ యాడ్ టు యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్. నేను ఈ సినిమా చేస్తూ నేను ఎంజాయ్ చేస్తాను అనుకున్నానండి. ఈ సినిమా చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తారు అనుకున్నాను. సో ఇది ఎలా కెరీర్కి యాడ్ అవుతుంది అంత లెక్క క్యాలిక్యులేషన్ చేయలేదు. సో నేను కూడా చాలా క్యూరియస్గా ఎక్సైటెడ్గా ఉన్నాను. 13th నాకు చెప్తుందేమో ఇది ఎలా యాడ్ అవుతుంది ఆ కెరీర్ కానీ. అది నా వల్లే. యా నేను అంటే నా షెడ్యూల్ ప్లానింగ్స్తో వెళ్ళిపోతున్నాను కాబట్టి విక్రమ్ను కూడా కొంచెం పరిగెత్తించాం. బట్ ఈ పరిగెత్తడంలో ఉన్న మజాను ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు అసలు ఇక్కడి నుంచి నా సినిమాలు అంటున్నాడు, చూద్దాం మరి నెక్స్ట్ సినిమాలకి కంటిన్యూ అవుతాడో లేదు.
చాలా చాలా బాగా పర్ఫామ్ చేశాడండి. ఎందుకంటే నేను తన సినిమాలు చూడలేదు, తను చేసిన సినిమాలు చూడలేదు. సో నాకు బట్ కట్అవుట్ పర్ఫెక్ట్గా ఉంది విలన్కి అనుకున్నాను. పర్ఫార్మెన్స్ సైడ్ నాకు పెద్దగా ఐడియా లేదు, బట్ ఆన్ లొకేషన్ యాక్ట్ చేయడం మొదలెట్టిన తర్వాత తను విక్రమ్ దగ్గర నుంచి తను తీసుకున్న సజెషన్స్ కానీ ఆ సజెషన్స్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసిన విధానం కానీ ఐ థింక్ కార్తికేయ హ్యాస్ అ లాంగ్ వే టు గో అండ్ హీస్ హియర్ టు స్టే. టఫ్ డెఫ్, చాలా టఫ్ సినిమాలో కాబట్టి మన హీరో అంటున్నాం కానీ బయట నిజంగా కొట్టాల్సి వస్తే మనోడు కొడితే కొంచెం కష్టమేనేమో. యా ఇప్పుడే వస్తే ఇక్కడే ఉండండి. ప్రియాంక అసలు ఏమాత్రం సినిమా నాలెడ్జ్, సినిమా ఇండస్ట్రీ నాలెడ్జ్ లేని, అంటే జనరల్గా మనం చాలా టైం నేను యాక్చువల్లీ నా సినిమాలు చూస్తే మీరు చాలాసార్లు నేను న్యూ కమర్స్తో చేశాను కంటిన్యూస్గా, బట్ ఎంతో కొంత వాళ్ళందరికీ ఒక హీరోయిన్ అంటే లేదంటే ఎంతో కొంత ఒక నాలెడ్జ్ ఉంటుంది, ఒక ఫిక్స్డ్ మైండ్తో ఉంటారు ఇలా ఉండాలి హీరోయిన్. ఏమాత్రం లేకుండా కరెక్ట్గా మన ఇంట్లో ఒక అమ్మాయిని తీసుకొచ్చేసి యాక్ట్ చేయి అంటే ఎలా ఉంటుందో అది ప్రియాంక. సో తను ఫస్ట్ పీసీ గారు సెలెక్ట్ చేశారు ఈ సినిమాకి, తర్వాత పీసీ గారు సినిమాకి పనిచేయడం కుదరలేదు హెల్త్ వల్ల, కానీ ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసింది ఈ సినిమాకి మాత్రం పీసీ గారే. సో ఎప్పుడైతే పీసీ గారు అన్నారో మా అందరికీ కూడా పర్ఫెక్ట్ ఇంకా ఫిక్స్ అని అనుకున్నాం. గ్యాంగ్లో తను కూడా ఒక మెంబర్గా ఎంతగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందంటే నేను ఇందాక చెప్పినట్టు తనే కాదు అందరం కూడా ఒక ఫ్యామిలీలాగా అయిపోయాం. ఆ చిన్నపిల్ల కూడా చిన్ను ప్రాణి అన్న అమ్మాయి కూడా మా ఇంట్లో మా అందరికంటే చిన్నపిల్ల అన్నట్టు ఒక తెలియకుండా లొకేషన్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళం. అనిరుద్ధ్నే కావాలనుకంటే కూడా మేము ఏదో ఫస్ట్లో క్యాస్టింగ్ గురించి అన్నింటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నేను విక్రమ్ కలిసినప్పుడు అప్పటికి ఆల్రెడీ జెర్సీ మీద పని జరుగుతుంది, జెర్సీ సాంగ్స్ కొన్ని వినిపించాను విక్రమ్కి, జనరల్గా జెర్సీ పాటలు విన్ను. అండ్ అనిరుద్ధ్ విక్రమ్కి కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్. సో మేము తన వర్క్ గురించి తన ఎంత మంచి అవుట్పుట్ ఇస్తున్నాడు జెర్సీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇలాంటి ఒక జెర్సీ కంటే ఒక డిఫరెంట్ ఎనర్జీ కదా ఇది ఈ సినిమా గ్యాంగ్ లీడర్ అన్నది, దీని పిచ్చే చాలా డిఫరెంట్ జెర్సీ కంటే, ఇలాంటి ఒక ఎనర్జీని ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఇస్తాడని అనిపించి మీ ఎదురు ఆడేషన్ తీసుకున్నాం. అతని పేరు చెప్పడం కూడా కొంచెం చాలా నోరు తిరగని పేరండి, మెరస్లో క్యూబా బ్రోజెక్ అండ్ మేము కూబా అని పిలుస్తాం లొకేషన్లో. ఎందుకంటే అండి జనరల్గా పోలాండ్ అన్నది సినిమాటోగ్రఫీకి చాలా పాపులర్ వరల్డ్ వైడ్గా, చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ అన్నిటికి కూడా అక్కడి నుంచి సినిమాటోగ్రఫీస్ని తీసుకెళ్తారు అండ్ అక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి సినిమాటోగ్రఫీకి సంబంధించినవి, అక్కడి నుంచి నేర్చుకొని వస్తారనమాట. సో లాస్ట్ మినిట్లో పీసీ గారు డ్రాప్ అవుతున్నప్పుడు ఎవరు బెస్ట్ అని చూసినప్పుడు ఒక విక్రమ్కి తెలిసిన కాంటాక్ట్ ద్వారా అతను చేసిన సినిమాలు అతను అక్కడ చాలా అక్కడ పీసీ శ్రీరామ్ అండి ఆయన పోలాండ్లో బేసిక్గా కూబా అన్న ఆయన. సో ఆయన అయితే బాగుంటుందని అనుకున్నాం, మరి భాష ఇదంతా పని చేయటం ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో ఏంటో అనుకున్నాం. కూబా వచ్చిన ఫస్ట్ 2 రోజులు ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా ఎలా డీల్ చేస్తామని అనుకున్నాం, 3వ రోజు నుంచి ఆల్మోస్ట్ మన లోకల్ అమీర్పేట్ బాయ్ అయిపోయాడు కూబా కూడా. యా సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ వన్స్ అక్కడ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బేసిక్గా ప్రెస్ మీట్ రీజన్ చాలాసేపు కవర్ చెప్పుకున్నాం కానీ ఆగస్ట్ 28 థియేటర్కల్ ట్రైలర్ రాబోతుంది అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్ అండ్ విల్ ఆల్ సీ యూ సూన్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్.
హాయ్, దిస్ ఇస్ ట్రిషా. నేను రాధిక ఆప్తే. పర్సనల్ కస్టమర్ది. నేను ఆలి మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.